సినిమా ఫ్లాప్ అట కదా నష్టాలు ఎన్ని కోట్లేంటి అని కుళ్ళబొడిచే మేకర్స్ సూటిపోటి మాటల నుండి ఎట్ ప్రెజెంట్ డార్లింగ్ ప్రభాస్ కు ఉపశమనం దొరికింది తీవ్ర నష్టం అనే బాధ నుంచి ఒక్క నష్టం అనే మాట కాస్త తీయగానే వినిపిస్తోంది మన రాధేశ్యాముడికి అందుకే గుడ్డిలో మెల్ల అనే కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకుని మరి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారట మన రెబల్ అయితే ఈ ఆనందానికి కారణం సినిమా బిగినింగ్ లో చేసిన మంచి పనే yes ఆ ఒక్క మంచి పనే ప్రభాస్ మోములో ఆనందాన్ని విరబూసేలా చేస్తోంది చేసిన ఆ ఒక్క మంచి పనే ఫ్యాన్సీ రేట్ కు డిజిటల్ రైట్స్ ను సేల్ చేయటం yes ఈ పనే ప్రస్తుతం రాధేశ్యామ్ టీమ్ ను తీవ్ర నష్టాల నుండి బయటపడేలా చేసిందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ ఫ్యాన్ బేస్ చూసి పాన్ ఇండియా క్రేజ్ చూసి మంచి రేట్ ఆఫర్ చేసిన అమెజాన్ రాధేశ్యామ్ ను దక్కించుకుని మరీ లాభాల పంట పండించుకుంది రిలీజ్ అయ్యి టాక్ తేడా వచ్చిన కొన్ని రోజులకే ఓ ఫైన్ డే స్ట్రీమ్ చేసేసింది ఇక ఇప్పుడు ఇదే ఫిలిం బుల్లితెరపై కూడా స్ట్రీమ్ చేసింది జీ సినిమా తాజాగా వరల్డ్ ప్రీమియర్ పేరుతో రాధేశ్యామ్ ను టెలికాస్ట్ చేసింది జీ సినిమా టెలికాస్ట్ చేయటమే కాదు సూపర్ రేటింగ్ ని కూడా సాధించింది దీంతో సినిమాను కొన్నందుకు హ్యాపీగా కూడా ఫీల్ అవుతోందట ఇక ఈ విషయం తెలిసిన డార్లింగ్ అండ్ టీమ్ పోనీలే బుల్లితెరపై అయినా హిట్ అయిందంటూ ఖుషి అవుతున్నారు నష్టం అనే మాటను ఇష్టంగా మార్చుకుంటున్నారు